హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్లో MTS ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ MTS ఉద్యోగాలు ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ MTS ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మనం చూసినట్టయితే ఇవి ప్యూర్లీ కాంటాక్ట్ బేసిక్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ తెలంగాణకు చెందిన మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. MTS ఉద్యోగాలు అంటే అటెండర్ కిందకి వస్తాయి కాబట్టి మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు కాబట్టి 10వ తరగతి పాస్ తోటే ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి 13,896 రూపాయలు శాలరీ ఇస్తారు. సో ఈ అప్లికేషన్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం అప్లికేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సో 10th క్లాస్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి SIL ఫస్ట్ ఫ్లోర్ అబోవ్ పోస్ట్ ఆఫీస్ ఓక్లా ఫేస్ 3 న్యూఢిల్లీ 110020 అనే ఈ అడ్రస్కు 30 జూలై లోపు మీరు అప్లికేషన్ను పంపించాల్సి ఉంటుంది. సో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ పోస్టులకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు, అలాగే ఎటువంటి పరీక్ష కూడా ఉండదు. 10th క్లాస్ సర్టిఫికేటు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, 1 పాస్పోర్ట్ సైజు ఫోటోను అప్లికేషన్ ఫామ్కి అంటించి మీ జిరాక్స్ కాపీస్ని 13th జూలై లోపు ఈ కింద ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. పోస్టుల ఖాళీల వివరాలు అయితే అఫీషియల్గా మాత్రం ఏమి ఇవ్వలేదు. సో త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కాంటాక్ట్ బేసిక్ అయినా పర్లేదు, ఎవరైనా ఈ ఉద్యోగం అప్లై చేసుకోవాలనుకుంటే నీడ్ఫుల్గా ఉంటుందో వాళ్ళు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా నుండి రిలీజ్ అయిన MTS ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకొకరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.